హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియసఖి. ఇంట్లో అరటిపళ్ళు మగ్గిపోయాయా? అయితే వాటిని వేస్ట్ చేయకుండా టేస్టీ బనానా కేక్ ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. దీనికి ఓవెన్ కూడా అవసరం లేదండి, స్టవ్ పైనే మనం బేక్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్లో. దానికోసం కేక్ బేక్ చేసుకునే ఒక గిన్నె ఉంటుంది. ఇది అన్ని స్టీల్ షాప్స్లో ఉంటాయండి, స్టీల్స్ మన అమ్మే షాప్స్లో, లేదంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. దీంతో పాటుగా ఇలా స్టాండ్ వస్తుంది, దీంట్లో ఉప్పు కానీ లేదా ఇసుక కానీ వేసి 10 నిమిషాల ముందే మనం స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవాలి. నేను ఈ కేక్ గిన్నెను ముందుగానే ఆయిల్తో గ్రీజ్ చేశాను. ఇప్పుడు దీన్ని మైదా పిండి చల్లి డస్ట్ చేసుకుందాం కేక్ ఈజీగా రావడం కోసం. మీ దగ్గర ఒకవేళ ఈ కేక్ గిన్నె లేకపోతే మామూలు ఏదైనా కొంచెం పెద్ద సైజు గిన్నె స్టవ్ పైన పెట్టి దాంట్లో ఒక స్టాండ్ పెట్టి మనము మామూలుగా రైస్ కర్రీస్ చేసుకునే గిన్నెలు ఉంటాయి కదా, ఫ్లాట్గా బేస్ ఉన్న గిన్నెని డస్ట్ చేసుకొని దాంట్లో కేక్ బ్యాటర్ వేసి స్టాండ్ పైన పెట్టి మూత పెట్టి బేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ బ్యాటర్ కోసం ఒక మగ్గిపోయిన 2 అరటిపళ్ళు తీసుకున్నానండి. ఇవి తొక్క తీసి ఫోర్క్తో లేదా స్పూన్తో మెదుపుకోవాలి బాగా. ఫోర్క్తో అరటిపళ్ళను పేస్ట్లా చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఎగ్స్ పగలగొట్టి తీసుకొని వీటిని 1 నిమిషం పాటు బాగా మిక్సీ చేసుకోవాలి, కొంచెం నురగ నురగ వచ్చే వరకు. ఇప్పుడు ఇందులో 1/4 కప్ రీఫైండ్ ఆయిల్ వేసుకోవాలండి, అంటే పల్లి నూనె, నువ్వుల నూనె లాంటివి కాకుండా సన్ఫ్లవర్ రీఫైండ్ ఆయిల్ వాడుతున్నా నేను. అది 1/4 కప్. 1/3 కప్ షుగర్ వేసుకున్నాను, అంటే 130 to 140 grams వరకు ఉంటుంది షుగర్. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మళ్ళీ 1-2 నిమిషాలు బాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ బ్యాటర్ని అరటిపళ్ళ పేస్ట్లో వేసుకోవాలి, వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుదాము. దానికోసం ఒక జల్లి తీసుకొని అందులో 1 కప్ మైదా, అంటే 150 grams వరకు ఉంటుంది. దీంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి. 1 కప్ మైదాకి నేను 1/3 కప్ షుగర్ తీసుకున్నానండి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్కి 1 కప్ షుగర్ అయినా తీసుకోవచ్చు. ఇది జల్లించుకున్నాక దీన్ని బాగా ఒకే డైరెక్షన్లో కలపాలండి, అటు ఇటు మొత్తం తిప్పుతూ కలపొద్దు, అలా అయితే కేక్ పొంగదు. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపాక మనము గ్రీజ్ చేసి డస్ట్ చేసుకున్న కేక్ గిన్నె ఉంది కదా, అందులో ఈ బ్యాటర్ వేసుకోవాలి. బ్యాటర్ మరీ మొత్తం గిన్నె నిండుగా కాకుండా సగం వరకే వేసుకోవాలండి, ఎందుకంటే కేక్ పొంగుతుంది కదా, పొంగి గిన్నె నిండుగా వచ్చేస్తుంది. ఒకసారి బ్యాటర్ అంతా వేసుకున్నాక ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. నేను పైనుండి ఎండు ద్రాక్ష బ్లాక్ కిస్మిస్ వేస్తున్నానండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి, కావాలంటే టూటీ ఫ్రూటీ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను స్టవ్ పైన 10 మినిట్స్ ముందే స్టాండ్లో ఉప్పు వేసి స్టవ్ పైన పెట్టానండి. దానిపైన మనము కేక్ బ్యాటర్ వేసిన గిన్నె పెట్టి లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ బేక్ చేసుకుంటే చాలండి. చూడండి ఎంత బాగా కేక్ బేక్ అయిపోయింది. ఒక పిన్తో గుచ్చి చూస్తే తెలుస్తుంది మనకు, పిన్ నీట్గా వస్తే కేక్ రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచి కేక్ని డీమౌల్ట్ చేసుకుందాము. నైఫ్తో ఇలా ఎడ్జెస్ లూజ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. పైన ప్లేట్ అయినా ఏదైనా బోర్ నుంచి తిప్పి 1-2 సార్లు ఇలా కొడితే ఈజీగా కేక్ వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. దీన్ని కాస్త చల్లారాక మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కూడా కదా ఈ కేక్ చేసుకోవడము. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇంకా లేట్ చేయకుండా మీరు ఈ కేక్ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.